విశాఖపట్నం జిల్లా ఏలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద ఆక్రమంగా తరలిస్తున్న 397 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2400 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, ఒక లారీ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు పోలీస్ అధికారి సన్నిబాబు. ఈ తనిఖీల్లో రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి. రూరల్ ఎస్ఐ మాట్లాడుతున్నా. ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు రేగుపాలెం జంక్షన్ చివరిలో పోలవరం కాలువకు వెళ్లే దారిలో గంజాయి అక్రమంగా లోడవుతుందన్న సమాచారం మేరకు నేను మరియు నా సిబ్బంది రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్లో హర్యానా రిజిస్ట్రేషన్తో ఒక లారీను, అలానే 390 కేజీల గంజాయిని, నలుగురు ముద్దాయిలను మరియు వీరి వద్ద నుంచి 2400 రూపాయల క్యాష్, అలానే 5 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. స్టేషన్ తీసుకొచ్చి వీళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు రిమాండ్ కూడా